నా భార్యను నేను సేవ్ చేసుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది. నన్ను కాపాడుకోవడం కోసమని అంటున్నారు, కానీ మీరు చేసిన పని వల్ల అన్యాయంగా ఓ బిడ్డ చనిపోయింది. మీరు చెప్పిన చోటికి మేం వెళ్ళకపోయింటే అక్కకంత శోకం మిగిలిండేదే కాదు కదా. నా బిడ్డ సావుకి కారణం నువ్వే అని అక్క పదే పదే అంటుంటే నేను కాదక్కా అని అన్నాను. ఎప్పుడైతే దానికి కారణం నేనే అని ఒప్పుకోవాలి, లేదంటే నా భర్తే అని ఒప్పుకోవాలి. మీరలా చేసుండకూడదు. మీరు సానా పాపం మూట కట్టుకున్నారు. నువ్వు చేసిన పనికి ఏమన్నా అర్థం ఉందా గౌతమ్? ఇప్పటికే నీ మీద ఒక నింద ఉంది, అది చాలదా? మరిన్ని నిందలు పడాలా? మాలినికి అలా జరుగుతుందని నేను అనుకోలేదు మళ్ళీ. అందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ ప్రాణాలకు ఏమైపోతుందోనని భయపడి అబద్ధపు ఫోన్ చేయించాను, కానీ అక్కడ మరో ప్రాణం పోతుంది అని అనుకోలేదు. ఇప్పుడు మరో సంతోషంగా ఉండగలవా, ఆనందంగా ఉండగలవా? అరవింద్ చనిపోయిన షాక్లో ఉన్న మాలిని ఎంత కుమిలిపోతూ రోజు నరకం అనుభవిస్తుంది. అరవింద్ ఎక్కడో ఒక చోట బతికున్నాడని చిన్న ఆశ కలిగిస్తే మెల్లమెల్లగా అరవింద్ని మర్చిపోతుందని మరోవైపు ఆలోచించాను. మీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ గురించి ఆలోచించి అలా చేశాను. ఓ భార్యగా నేను చేసింది నీకు తప్పని అనిపించవచ్చు, ఓ భర్తగా మాత్రం నేను చేసింది రైట్ మళ్ళీ.